చిన్న నవ్వుగా తెలుసు నాకు శని గైస వద్దులా స్వామి. సో గైస్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి అప్డేట్ బ్లాగ్ అన్నమాట. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చు కానీ రావడం మాత్రం పక్క. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్క. నా వీడియో చూడ చిన్న కేఫ్ అయితే ఓపెన్ చేశాడు, దాంట్లో స్ట్రీట్ ఫుడ్ కూడా అయితే ఉందన్నమాట. మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రైడర్ సల్మాన్. చాలా మంది అయితే అన్న ఎక్కడికి వెళ్ళిపోయావు, వీడియోస్ లేవని చెప్పి అయితే అడుగుతున్నారు. గాయస్ వచ్చేసే మీకోసం అయితే మళ్ళీ అయితే వచ్చేసాను గాయస్. గాయస్ వచ్చేసి రావడం లేట్ అవచ్చు కానీ రావడం మాత్రం పక్క. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్క. గాయస్ నాకైతే సంతోషం వచ్చేసింది గాయస్. గాయస్ నాకైతే సంతోషం వచ్చేసింది గాయస్. ఇంకా నుంచి అయితే మనం డే బై డే బ్లాగ్స్ అయితే షూట్ చేయడానికి అయితే కన్ఫర్మ్ అయితే ట్రై చేస్తాను గాయ్. ఈ ఛానల్లో కూడా పెడతాను, అలాగే రైడర్ సల్మాన్ 01 ఛానల్ అయితే ఉంది కదా, దానిలో కూడా అయితే వీడియోస్ అయితే పెడతాను. దాన్ని కూడా అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. సో లద్దాఖ్ నుంచి అయితే నా బైక్ అయితే వచ్చేసింది. థ్యాంక్స్ టు యువలక్ ఒంసేనా, థ్యాంక్ యూ సో మచ్. ఒంసీ ప్రోగ్రామ్ లేకుండా ఉంటే మటుకు నా బైక్ అయితే అక్కడ నుంచి తొందరగా అయితే వచ్చి ఉండదు. సో గాయస్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి అప్డేట్ బ్లాగ్ అనమాట. యూట్యూబ్ వదిలేసి వెళ్ళిపోయాడు అన్న రావట్లేదని చెప్పి నాకు చాలా మంది అయితే మీట్ అయ్యి అడుగుతున్నారు అనమాట. బ్లాగ్స్ అయితే వస్తాయి గాయస్, హల్చల్ అంతే, ఒక్కొక్క వీడియో అయితే పీక్స్ అంతే అనమాట. ఇంకా మన దగ్గర అయితే GT650 అయితే ఉంది గాయస్, చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి మా ఫ్రెండ్ అనమాట. సో ఇర్ఫాన్ అయితే కొత్తగా అయితే కొన్నాడు బైక్. సో అదైతే తీసుకుని బ్లాగ్ అయితే షూట్ చేద్దామని చెప్పి తీసుకొచ్చాను. సో అట్లాగే మనతో పాటు అయితే ఎవరు ఉన్నారు తెలుసా, మన కరీం అయితే ఉన్నారు గాయస్. సో హాయ్ కరీం. హాయ్ గాయస్. హాయ్ కరీం. హాయ్ గాయస్. ఇప్పుడు సల్మాన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అయితే మీట్ అయ్యాము. ఇంకా నుంచి వీడియోస్ తగ్గేదేలే. ఇంకోటి ఏంటంటే ఈ రోజు మన రింగ్ రియాజ్ అయితే ఉన్నాడు కదా, మన రియాజ్. సో మనోడు అయితే చిన్న కేఫ్ అయితే ఓపెన్ చేశాడు, దాంట్లో స్ట్రీట్ ఫుడ్ కూడా అయితే ఉందన్నమాట. సో అదైతే ఓపెనింగ్ ఉంది కదా. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాను నేను, ఎప్పుడో కాదు రేపు లాగా ఎల్లుండే రియాజ్ కూడా అయితే ఇక్కడే ఉన్నారు. ఇప్పుడైతే పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. సో మీకు అయితే చూపించేస్తాను అప్డేట్ లాగా అయితే ఉంటుంది. నేను కూడా కమ్బ్యాక్ అయితే వచ్చేసాను అని చెప్పేసి అప్డేట్ ఇద్దామని చెప్పి అయితే మీ దగ్గరికి అయితే వచ్చేసాను గాయస్. ఎట్లున్నా, ఫుల్ జోష్గా అయితే ఉన్నా కదా, ఇంత జోష్గా అయితే ఉంటాను. అప్కమింగ్స్లో ఇంకా చాలా అయితే మిరాకిల్స్ అయితే జరగబోతాయి అనమాట, ఇంకా చాలా అయితే చేద్దాం. సో ఇట్లాగైతే సపోర్ట్ చేయండి, మాత్రం లేట్ చేయకుండా గోప్రవికి అయితే వెళ్ళిపోదామా, వెళ్ళిపోదాం గాయస్. సో గాయస్ ఇప్పుడైతే మనం గోప్రవికి అయితే వచ్చేసాం ఆఫ్టర్ లాంగ్ టైమ్ గాయస్. సో గోప్రో పెట్టుకుని మాట్లాడుతూ ఉంటే ఆ జోషే వేరు అనమాట అసలు. సో స్టార్ట్ చేద్దాం, ఒక్కసారి రీసిద్దాం బా. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఇంకా మనం రియాజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం గాయస్. గాయస్ నెక్స్ట్ బ్లాగ్ అయితే ఏ బైక్ అయితే కావాలి కింద అయితే కామెంట్ చేయండి గాయస్. ఆ బైక్ తో అయితే మనం బ్లాగ్ అయితే షూట్ చేసేద్దాం. జీటీ లవర్స్ ఎవరున్నారో కింద అయితే కామెంట్ చేయండి గాయస్. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది జీటీ కూడా. బీటింగ్ భలే ఉంటుంది తెలుసా, దిందా ఫ్లేమ్స్ వస్తాయి చూసారు, ఆ ఫ్లేమ్స్ కి ఫిదా అయిపోతారు ఎవరైనా కూడా, వినాలనిపిస్తూ ఉంటుంది ఈ ఫ్లేమ్స్ వల్లే. సో లద్దాఖ్ నుంచి అయితే నా బైక్ అయితే వచ్చేసింది, ఇప్పుడైతే నేను పెడతాను చూడండి. సో ఎన్ని స్ట్రగుల్స్ అయితే పడి నా బైక్ అయితే ఫైనల్లీ లద్దాఖ్ నుంచి అయితే మనం కొరియర్ లో అయితే మనకి ఇంటి వరకు అయితే బైక్ అయితే వచ్చేసింది గాయ్. సో ఎవరో కొంచెం అన్నయ్య చాలా అంటే చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలన్నమాట, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అన్న అయితే డైలీ బైక్ వచ్చినంత వరకు అన్న అయితే వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నారు, బైక్ ఎట్లా ఉంది, సేఫ్గా ఉందా లేదా అని చెప్పేసి. సో బైక్ అయితే ఫైనల్లీ మన దగ్గరికి అయితే వచ్చేసింది, చూసారు కదా బైక్ మొత్తం ఎట్లుందో. సో మొత్తం ఏ పార్ట్ అయితే ఏం కాకుండా బైక్ అయితే వచ్చేసింది. అంటే ఈ బైక్ వచ్చిన తర్వాత యశ్వంత్ అయితే 2 రోజులు కూడా అయితే మా ఇంట్లో అయితే పెట్టలేదు అనమాట, హైదరాబాద్కి అయితే తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు బైక్ అయితే హైదరాబాద్లో అయితే ఉంది నా బైక్ గాయస్. ఈసారి అయితే నేను కంబ్యాక్ అయితే వచ్చాను గాయస్, నిజం చెప్తున్నా. సో చాలా ట్రిప్స్ అయితే ప్లాన్ చేద్దాం అప్కమింగ్ క్లాస్లో. ఉంటారు కదా మనకు అనేది ప్రతి మనిషికి కొందరు అనేది హేటర్స్ అయితే ఉన్నారనమాట. సో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి అయితే వచ్చాను గాయస్. ఆ పర్సన్ కూడా అయితే ఈ వీడియో చూస్తూ ఉంటాడు, కుళ్ళుగా చచ్చిపోతా ఉంటాడు. చూస్తున్నా తమ్ముడు ఏం లేదు గాయస్, వీడియోస్ తీయడం చేత కాక ఎవరో తొక్కుతున్నారు గిక్కుతున్నారు అని చెప్పేసి వీడియోలో చెప్తా ఉన్నాడు. నాకైతే నవ్వు వస్తా ఉంది, ఓరే స్వామి ఎవరు రోడ్డు నిన్ను తొక్కేది అనుకున్నా నేనైతే, నవ్వు వస్తా ఉంది వాడు చెప్తా ఉండే అసలు స్వామి ఓడినెవరో తొక్కేవాడు అనుకున్నా, నవ్వు చిన్న నవ్వుగా తెలుసు నాకు. నేను ఆ వీడియో చూడ సూపర్ నా, ఏం పర్లేదన్నా. శని శని ఓడుకుని ఎత్తుకుంటే శని గాయస వద్దులా స్వామి, వాడి పేరు చెప్పుకుంటేనే వాడి గురించి చెప్పుకుంటేనే నాయన, అందుకే నేను ఎప్పుడు ఎవరి గురించి అదే చెప్పుకోను.
మన సక్సెస్ కొట్టి చూపిస్తా లాగు, నువ్వు కొండ్రో లాగు. వచ్చా కదా బ్యాకప్, చూస్తా ఉండు, నువ్వు వీడియోస్ చూస్తా ఉంటావు. చాలా మంది అయితే అడుగుతున్నారు అన్న వీడియోస్ తీ, వీడియోస్ తీ అని చెప్పేసి. గాయస్ ఉన్నాను గాయస్, వీడియోస్ తీద్దాం గాయస్, రచ్చ అయితే చేద్దాం గాయస్, నో ప్రాబ్లం, డోంట్ వరీ గాయస్. ఇన్ని రోజులు గ్యాప్ అయితే ఇచ్చాను కదా, మొత్తం అయితే కవర్ చేద్దాం. ఓపెనింగ్ మటుకు చాలా మంది రావాలా చెప్తున్నా, మన సబ్స్క్రైబర్స్ అందరూ అయితే వచ్చేయండి. ఇదో ఇక్కడ ఇదే అనమాట మనకి, ఫుడ్స్ కూడా అయితే ఉంటాయి. అస్సలాం. సో ఇర్ఫాన్ మనవరిదే అనమాట బైక్. హాయ్ హాయ్ హాయ్, ఇక్కడే నువ్వు కూడా ఆఫ్టర్ లాంగ్ టైమ్ అయ్యా. టోపీ చూసావా? టోపీ మారిపోయా మొత్తం. కేఫ్ కేఫ్ కూడా బాగా జరగాల దేవుడి వల్ల. నేను మారిపోయానండి, అదంతా అప్పుడండి. ఓపెనింగ్ ఎప్పుడా? ఓపెనింగ్ వచ్చేసి శనివారం ఉదయం 11 గంటలకి. డేటు శనివారం చెప్పాను కదా. డేటు సెప్టెంబర్ ఉదయం 11 గంటలకి రింగ్ రియాజ్ స్ట్రీట్ ఫుడ్ అండి. కేఫ్ ఫ్లెక్స్ చేపిస్తున్నా. ఫ్లెక్స్ చేపిస్తున్నా? ఫ్లెక్స్ ఏం లేదు, వర్క్ అయితే జరుగుతుంది కదా. చెప్పి కాఫీ తాగాల, కాఫీ తాగాల. అయ్యే అయ్యేనా అయ్యే ఆ పద అయితే జరుగుతూ ఉంది గాయస్. సో వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఏంటంటే లైట్లు కూడా అయితే పెట్టించేస్తారు నైట్, జిగ్ జిగ్ అంటే నైట్ వస్తే మటుకు. సో ఆ రోజు కొందరు సెలబ్రిటీస్ కూడా అయితే వస్తారనమాట. సో ఇదే అనమాట మన కేఫ్. రియాజ్ కూడా తెలియదు నేను వస్తున్నా అని చెప్పేసి ఒక మాట రియాజ్ అని చెప్పుంటే మటుకు మనోడు మొత్తం సెట్ చేసేసిండేది. ఏయ్ మంచి మర్యాదలు అన్నీ చేస్తున్నా. నేను కాఫీ బూస్ట్ కాఫీ బూస్ట్ ఒరు బూస్ట్ బూస్ట్ బిద్దు బూస్ట్ బిద్దు. వా మంచి మర్యాదలు అయితే వచ్చేస్తున్నాయి గైస్. అంత లేదు, ప్రతిసారి లేస్తూనే ఉంటానా జస్ట్ నమ్మకాలు చూడు. ఏం బా ఏం బండి నిజాం బండి ఏం బండి నిజాం బండి గాయస్. ఆ బండి చాలా మంది తెలియదు. ఓనర్ అయిపోయాడా ఇప్పుడు నుంచి మొత్తం మారిపోయాడా మనోడా. ఈడ ఫైట్ రైస్ చెప్పుకోవచ్చు. రియాజ్ మాత్రం లభిస్తా ఉంటే అనిపిస్తా ఉంది, ఎలా ఉన్నాడు ఎలా మారిపోయాడు. వర్క్ ఇంకా జరుగుతూ ఉంది, ఇంకా జరి మొత్తం అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా గత్త అని ఉంటుంది. ఎనర్జీ కోసం బచ్చా సై కొంచెం పూజదారా. సరే తాగేద్దాం. కర్మల బైక్ కూడా వేయండి. తాగేశారు మీరంతా తాగేశారా? గాయస్ ఇప్పుడైతే మనం బూస్ట్ అయితే తాగాము, చాలా అంటే చాలా బాగుంది బూస్ట్ కూడా. సో అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? నేను రియాజీ కూడా చెప్పలేదు తెలుసా ఇక్కడికి వస్తున్నా అని చెప్పా. నేను మామూలుగా ఇంకా మనోడు చేస్తున్నాడు కదా, నా చిన్నప్పటి నుంచి డ్రీమ్ అన్నమాట. ఓనర్లా కూర్చొని నలుగురికి జీవన ఆధారం అంటారు కదా, అన్నం తింటారని చెప్పి నేను హ్యాపీగా ఉండేది. చాలా చాలా బిజినెస్ చూశాను, సామాన్యుడికి అందరికీ అందుబాటులో ఉండేది ఏంటంటే టీ, టీ ఒకటే. సో అది అందుబాటులో అందరికి ఇవ్వాలని చెప్పి. ఇంకా ఫుడ్ కూడా ఉంది కదా, స్ట్రీట్ ఫుడ్. ఫుడ్ కూడా లేదు, టెన్షన్ పనులు కాలేదు కదా. లేదు నాకు టెన్షన్ పనులు కాలేదు కదా. సో ఫాస్ట్ ఫుడ్ కూడా ఉందన్నమాట, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, ఇంకా చికెన్, మంచూరియా. ఫాస్ట్ ఫుడ్ అంటే అన్ని వచ్చేస్తాయి. నేను చెప్పుకోవాల్సి వస్తుంది గాయస్, స్పెషల్గా మనకి చికెన్ పకోడా అయితే చాలా బాగుంటుంది. అందరూ వచ్చి ఒకసారి ఫాస్ట్ ఫుడ్ కూడా టేస్ట్ చేయాల్సిందిగా మేము అందరినీ కోరుకుంటున్నాను. సో అందరు దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సల్మాన్ సబ్స్క్రైబర్స్ కానీ కొత్తగా వచ్చిన వ్యూవర్స్ కానీ అందరికీ ఒకటే, మన కేఫ్ వచ్చేసి పొదలకూరు రోడ్డు దగ్గర సాయిబాబా గుడి ఆపోజిట్, అంటే గ్రీన్ బార్ ఉంది కదా, బార్ పేరు దేనికి లేని చెప్పి
నూర్ మల్టీ కార్ కేర్ పక్కనే మీరు సాయిబాబా గుడి దగ్గర రాగానే అక్కడ బ్యానర్ మన బ్యానర్ నా ఫోటో కనిపిస్తుంది. సో లోపలికి వచ్చేయండి, కౌంటర్లోనే కూర్చుంటాను. శనివారం నుంచి హ్యాపీగా వచ్చి నా ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా కానీ, సల్మాన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా కానీ, కొత్త సబ్స్క్రైబర్స్ కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉన్నా కానీ అందరు తప్పకుండా శనివారం శనివారం ఒక్కరోజే రావాలండి, డైలీ రండి. శనివారం 28వ తేదీ ఇంకెన్ని రోజులు రా, 2 రోజులు ఎప్పుడు రమ్మంటావు వాళ్ళని? 11 గంటలకి టీ తాగిపోండి ప్రశాంతంగా. క్రియేటర్స్ అయితే ఉన్నారు కదా, వాళ్ళు కూడా అయితే ఇక్కడ వచ్చి వీడియో తీసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది. దిగబోతాం చూస్తున్నారు కదా, మన వీడియోస్కి ఇంట్లో తీసుకోవడానికి క్రియేటర్స్కి చాలా అంటే చాలా బాగుంది గాయస్. సో నేనైతే సజెషన్ చేస్తున్నాను, ఇక్కడికైతే వచ్చేయండి, ఓపెనింగ్ రోజు అయితే వచ్చేయండి గాయస్. అక్కడ ఆ రోజు అయితే మాట్లాడుతున్నాం అందరం, ఇంకా ఏమాత్రం లేచేయకుండా బ్లాగ్ అయితే ఇట్లా మాట్లాడతాం చేయకుండా ఒక చిన్న బర్న్అవుట్ అయితే చేద్దాం అనమాట. ఇప్పుడు 1000 బర్న్అవుట్ చేసి బ్లాగ్ అయితే అక్కడైతే ఏం చేసేస్తాను గాయస్. ఏరియా బర్న్అవుట్ ఇర్ఫాన్ బైక్ మీదే బర్న్అవుట్ లేదు, జీటీలో కాదు గాయస్, జీటీ ఎందుకంటే నేను కూడా ఒక బైకర్ని నాకు తెలుసు అనమాట. బైక్ వచ్చేసి నిన్నే అంటే పర్చేస్ చేశాడు, నేను బర్న్అవుట్ అయితే దాంట్లో చేయను, ఇంకో బైక్ అయితే దాంట్లో అయితే బర్న్అవుట్ అయితే చేస్తాను. ఐ హ్యాపీ నో నో గాయస్ నో చేచా నాకు వద్దు నాకు వద్దు వీడు బర్న్అవుట్ చేస్తాడు అన్నాడు కాబట్టి వీడికి మంచి ఆఫర్ ఇస్తాను. మా నాయన ఎక్సెల్ ఉంది, అది ఇచ్చేస్తాను. బర్న్అవుట్ కొంటే టీ ఫ్రీ గైస్. ఇక్కడ రైడర్స్ అందరికి ఒక బంపర్ ఆఫర్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తాం, అది కూడా రైడర్ సల్మాన్ నోట్తోనే, వాడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్తోనే ఒక వస్తుంది అనమాట. అది రైడర్స్ అందరికి బంపర్ ఆఫర్ అనమాట గైస్. ఇక్కడ మనోడు ఏంటంటే 3 డేస్కి ఒక ఆఫర్ అయితే ఇస్తాడు అనమాట, అది కూడా నేను ముందు ముందు చెప్తాను. అంటే ఏంటంటే ఒక వస్తువు తీసుకుంటే ఒక వస్తువు ఫ్రీ, అట్లా ఇక్కడ అయితే జరుగుతూ ఉంటుంది. అవి కూడా నేను అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఆయన కూడా చెప్పడం మర్చిపోయా, ఓపెనింగ్ రోజు 6 కేజీ చికెన్ పకోడా కొన్నాడు, 100 గ్రాముల చికెన్ పకోడా ఫ్రీ 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 అందరికి ఫ్రీ గాయస్. ఇంకా ఏదైతే చెప్పకుండా వచ్చా చెప్పకుండా వెళ్తున్నా బాయ్ అయితే చెప్పకుండా వచ్చా చెప్పకుండా వెళ్తున్నా బాయ్ అయితే వెళ్ళిపోవడం కాదు, వస్తా మళ్ళీ డెక్కిలు బిగారు వచ్చి. A few minutes late. వాలేస్లాం, క్యా నామ్? కర్మల్లా. అతీఫ్ కర్మల్లా. అచ్చా, వాలేస్లాం, బర్న్అవుట్ అది చేద్దాం. ఓ ఏంది ఇది మాటినట్లా? ఓకే, పొగ పొగ రావాలా? వచ్చింది పొగ, రాలా రాలా వస్తుంది పొగ. దగ్గర 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 ఎట్టుంది ఎండింగ్ గాయస్? ఎండింగ్ వచ్చేసి మామూలుగా అయితే ఉండదు. సో బర్న్అవుట్ అయితే చేసాం అనమాట, బండి మన్నారదే మేడీ బ్లాక్స్, బండి మన్నారదే మేడీ బ్లాక్స్ తీసుకొచ్చాం బర్న్అవుట్ అని చెప్పేసి. ఎట్టు చేసాం చూడండి టైరు, అబ్బో ఏం కాదు కొత్త టైర్లు ఏం కాదులే, టైర్ పగలగొట్టలా సంతోషించు. ఇంకోసారి కొడతా ఇంకోసారి కొడతా వద్దు వద్దులే, నార్మల్గా మనం ఎండింగ్ ఇవ్వడానికి బర్న్అవుట్ జస్ట్ బర్న్అవుట్ అంతే. నేను కొడితే ఎట్టో కొడతాను, టైర్లు పగిలిపోవాలి. ఈ మాత్రం వచ్చిందండి పర్లే. ఏం తమ్ముడు ఏం రౌండ్ సర్కిల్ వేసారా? కన్ఫ్యూజ్ చేయండి, మళ్ళీ బర్న్అవుట్ చేస్తాను నేను ఇట్టే కన్ఫ్యూజ్ చేసి. సో గైస్ ఈ బ్లాగ్ వచ్చేసి ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ కొట్టమంటా మళ్ళీ కొట్టమంటా ఎవడు ఓ పాములే ఉన్నాడు, మనం పాల్గొట్టినా కూడా ఏం చెప్పరు, పాల్గొట్టేస్తా తెచ్చుకుంటా. అది ఇందా చెప్పాలా నువ్వు వీడియో తీస్తున్నప్పుడు ఉన్నానన్నా చెప్పేసా, ఇంకా నేను ఆపేసా. చాలా రోజుల తర్వాత అయితే వీడియో తీస్తున్నాడు. సో ప్రతి ఒక్కరు షేర్ చేయండి, కొన్ని అనివార్య కార్యాల వల్ల వీడియో తీలా పోతారు. ప్రతి ఒక్కరు వీడియోని అయితే షేర్ చేయండి. సో సల్మాన్ ఫామ్ లోకి వచ్చేసాడు ఇంకా, సో వీడియోలు అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి, అన్ని ప్లాన్ చేసి పెట్టుకున్నాము. ప్రతి ఒక్కరు తప్పకుండా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి, ఓకేనా? ఇంకేం మాత్రం ఆలోచన లేకుండా బాయ్ బాయ్. ఓకే గాయస్, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుసుకుందాం. ఇంకా బాయ్ బాయ్.